సీతారాంపూర్ దేవాలయ భూమి అన్యాయ గ్రంథంపై గ్రామస్తులతో భూమి వివరాలను అడిగి తెలుసుకున్నారు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామంలో 1,148 ఎకరాల 12 గుంటల భూమి మొత్తం రామ దేవాలయ భూమిగా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై ప్రభుత్వానికి గాని దేవాలయ శాఖకు గాని అమ్ముకునే హక్కు లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ జీవోను రద్దు చేయకుంటే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్, రాష్ట్ర అధికార ప్రతినిధి శశిధర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మఠం రచయ్య, ఉపాధ్యక్షులు భోజిరెడ్డి, కార్యదర్శి రంగనాథ్, బజరంగ్ దళ్ కన్వీనర్ గూడెం రమేష్, మల్లేష్, శ్రీనివాస్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని ఇచ్చిన రోజున పక్క ఊర్లకి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. అది జ్ఞాపకం ఉంచుకో. శ్రీరామచంద్రుడు ఆయనకు ఒక దొరవార్ స్థలం ఇచ్చింది. ఆయన నేను ఇందాక చెప్పినాను, రాముడు బయటకు వచ్చి చేయలేడు కానీ రాముడు మనల్ని ఉండే చేపిస్తాడు. అది జ్ఞాపకం ఉంచుకో. దేవుడు మనకు శక్తి ఇస్తేనే మనం చేస్తాం, లేకపోతే చేయలేము. కాబట్టి ముందు అది ఒకటి జ్ఞాపకం ఉంచుకో. ఫస్ట్ ఇక్కడ దేవుడు వచ్చిండు. దేవుడు వచ్చిన తర్వాత మనందరినీ పిలుచుకున్నాడు. ఆయన నీళ్ళనే మనం పనిచేస్తున్నాము. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. జాబ్ మధ్యలే బాయి అందరూ చెప్తున్నా, నేను ఒక్క కంటలేదు. గిరిజన